मुंदुगा कार्यक्रमान्नि विशाखलो जरिपे दानिकि अवकाश कल्पिंचिन सर्वेल कोंडलराव गारिकि अलागे अरविंद गारिकि धन्यवादालु तेलियजेसुकुंटू विशाख नगरं कळलकि कळाकारुल्नि आदरिंचडानिकि एप्पुडु मुंदुंटुंदि रामलंगय्य गारि 90वा जयंती उत्सवालु विशाखलो पेडिते बागुंटुंदनि चेप्पि कोरिन वेंटने पेद्द मनसुतो अंगीकरिंचि अंतेकाकुंडा వచ్చే పదేళ్లలో అంటే మళ్ళీ ఆయన 100వ జయంతి కూడా విశాఖలోనే చాలా పెద్ద ఎత్తున వారోత్సవాలు జరిపే విధంగా చేస్తామని చెప్పి దానికి హామీ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ కుటుంబాలతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిగా ఒకే ఒక్క విషయం చెప్పి అరవింద్ గారు ఎప్పుడైనా మంచి ఆనందంగా ఉన్న సమయంలో ఒక మాట అంటుండేవాళ్ళు ఒకటేనండి మా నాన్నగారు చనిపోయే ముందు బన్నీ హీరోగా చూశారు మగధీర లాంటి ఒక మెగా హిట్ ఇచ్చిన చరణ్ కూడా హీరోగా చూసి ఉండుంటే ఆయనకి ఒక పూర్తి తృప్తి ఉండేది అని చెప్పి ఎప్పుడు చెప్తున్నవాళ్ళు ఆయనకి ఒక తీరం లోటు అని చెప్పని మరి ఆయన ఎక్కడున్నా సరే స్వర్గంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క సత్తా స్టామినా పవర్ మొత్తం కూడా ఎక్కడున్నా చూసి ఎంజాయ్ చేస్తుంటారు మేం చేసి ఉంది మైథలాజికల్ హిస్టారికల్ సోషల్ ఫోక్లోర్ కౌబాయ్ అందులో మళ్ళీ అన్ని రసాలు చేసి నేను మెప్పించగలిగానంటే అది నా గొప్పతనాడు కాదు అన్ని రసాల్లోనూ ప్రజలను ఆశీర్వదించారు ఆస్వాదించుకున్నారు ఆశీర్వదించారు లేకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు అలాంటిది నా గురువు గారు నా తండ్రి గారు ఎవరు తీసుకోవడానికి నేను అర్హుడే అనుకుంటున్నాను ఆయన నిజంగా సెల్ఫ్ మేడ్ మ్యాన్ కష్టపడి 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 పైకి వచ్చిన మనిషి ఎన్ని కష్టపడ్డాడో నాకు తెలుసు ఆఖరికి అదృష్టం వరించేది ఎందుకంటే మనిషిని చివరిలోని చివరి దశలోనే అదృష్టం కలగాలి చివరి దశలో బాబు ఏమి దెబ్బ లేకుండా నానా బాధపడ్డాడు దురదృష్టం అలాంటి సమయంలో ఆయన పేరు ప్రఖ్యాతులతోనే పోయాడు ఇంకా ఉంటే బాగుండదు అని అనిపించుకునే పోయాడు ఆయన పోయే ముందు కొడుకుని తనను మించిన బిజినెస్ మ్యాగ్నెట్ గా చూసుకున్నాడు అల్లుడు మెగాస్టార్ ని చూశాడు పెద్దలుడేమో వెంకటసారాడు జెంటిల్మెన్ డాక్టర్ గారిని పిల్లలందరూ క్షేమంగా కానీ ఒక్కడ కూడా జరిగి ఉండేది బాగుండేది ఇవాళ ఫ్యూచర్ స్టార్స్ మా అబ్బాయిలు అనుకోండి ఆయన ఆయన మనవలు అంటే మాకు అబ్బాయిలు రామచంద్ర తేజ ఆయన అందరు వచ్చారు వాళ్ళ వైఫ్ కూడా చూసి ఉండితే ఆయన ఇంకా ఎంత ఆనందించకూడదు అది పెట్టలు ఏదేమో అనుకున్నా నేను ఆయనకి అది కూడా కలిగి ఉంటే బాగుండేది అంతటి అదృష్టవంతుడు అంతటి సక్కర టైంలోనే భగవంతుడు